సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని కంటోన్మెంట్ లాల్ బజార్లో 100 సంవత్సరాలు పైబడిన హనుమాన్ ఆలయాన్ని మిలిటరీ అధికారులు మూసివేయడంతో లాల్ బజార్ వాసులు ఆందోళన తోరడిక్కారు. ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకునే హనుమాన్ ఆలయాన్ని మూసివేయడంతో భక్తజనమంతా కలిసి గుడి తలుపులు తెరవాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆలయాన్ని మూసివేసిన అధికారులు అరాచకం చేస్తున్నారని అన్నారు. వచ్చే హనుమాన్ జయంతిని శ్రీరామ నవమిని ఎక్కడ జరుపుకోవాలని భక్తులు వాపోయారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సాయన్న అసెంబ్లీలో లేవనెత్తినప్పటికీ స్థానిక లీడర్లు కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని భక్తులు తెలిపారు. యువత అంతా కదిలొచ్చి లాల్ బజార్లో మనం నడి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు ఈ సంఘటన జరిగినందుకు కారణం ఏందంటే మనకు ఒక 150 గల చరిత్ర గల హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉంది. దానికి ఒక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ నియర్లీ అవుతుంది. ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు మొత్తం దానికి రావడానికి పోవడానికి దారులు బంద్ చేసేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది వెంటనే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది కాబట్టి మేము ఇక్కడ ప్రతి ఇయర్ పెద్ద ఎత్తున శ్రీరామనవమి చేసుకుంటాం మా ఫ్రెండ్స్తో. ఇప్పుడు మాకు చాలా బాధ కలిగించింది ఇది, ఎందుకంటే దీన్ని తెరవమని మేము ఎంతసేపు డిఫెన్స్ వాళ్ళని వేడుకున్నా ఇంతవరకు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. మేము ఇది ఈసారి దీన్ని వదిలేదు లేదు, దీని గురించి ఆల్రెడీ పురోహితునైనా అలౌ చేయండి అని చెప్పి దీని గురించి స్టే దేవడం జరిగింది. కనీసం పురోహితుని కూడా అలౌ చేయకుండా ఆ గుడిని చూస్తుంటే మా కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఎంతోమంది హిందూలం అని చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పోస్ట్లో నామినేటెడ్ మెంబర్లు వాళ్ళు రెన్యువల్ చేయించుకునే పని మీద ఉన్నారు తప్ప కొంచెం గుడి మీద శ్రద్ధ పెట్టి గుడి కోసము వాళ్ళు కేంద్ర మంత్రులతో మాట్లాడి వాళ్ళ డిఫెన్స్ అధికారులతో మాట్లాడి ఎంబట్నే గుడి ఓపెన్ చేయాలని చెప్పి కోరుతున్నాము. లేకపోతే ఇట్లాంటివి ప్రొటెస్ట్లు మేము దీన్ని తీవ్రతంగా చేసి దీన్ని మొన్ననే సాయన్న గారు మనం చూడొచ్చు ఎమ్మెల్యే గారు అక్కడ లెటర్ కూడా ఇచ్చారు. ఆన్ ది రికార్డ్ అసెంబ్లీలో అందరు ముంగట ప్రవేశపెట్టినారు. కానీ ఇంతవరకు మళ్ళీ ఎవ్వరు కూడా స్పందించలే. అందరూ ఇప్పుడు మనం చెయ్యి చెయ్యి కలిపి ఈ గుడి ఓపెన్ చేసే వరకు పోరాడదామని చెప్పి ఈ ఇంకొకసారి ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ టైం ఈ వచ్చే మన శ్రీరామ నవమి వరకు మేము ఇది ఇట్లాగే కొనసాగిస్తామని గుడి తలుపులు తెరిచే వరకు నిరంతరంగా పోరాడతామని చెప్పి కోరుతున్నాం.